ప్రపంచంలో కోకో కోలా కూల్ డ్రింక్స్పై జరిగినంత చర్చ మరే కూల్ డ్రింక్స్పై జరగలేదు. కొన్ని దేశాలు దానిని బ్యాన్ చేశాయి, అయినా మళ్ళీ అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. భారత్లో కూడా 1977లో అమ్మకాలు ఆపేసినా మళ్ళీ మొదలయ్యాయి. ప్రస్తుతం క్యూబా, కొరియాలలో మాత్రమే కోకో కోలా బ్యాన్ చేశారు. ప్రపంచంలో ఏ దేశంలో అయినా కోకో కోలా రంగు రుచి ఒకే రకంగా ఉంటుంది, దాని ఫార్ములా అలాంటిదే. ఈ విషయంలో ఎన్ని వివాదాలు ఉన్నా కోకో కోలాలో విష పదార్థాలు ఉన్నాయని, అవి క్యాన్సర్ కారకాలని రుజువులతో నిరూపిస్తున్నాయి. కోకో కోలాని ఏమీ చేయలేకపోయారు. దాన్ని అలవాటు పడితే దాని ప్రభావం అలా ఉంటుంది. ఇప్పుడు జపాన్ మాత్రం భిన్నమైన కోకో కోలా తయారు చేయాలని కంపెనీని ఆదేశించింది. దీంతో జపాన్లో కోకో కోలా మామూలుగా నల్లటి రంగులో కాకుండా ఇప్పుడు తెల్లటి రంగులో ఉంది. నల్లటి రంగులో ఉండే కార్మెల్ మిక్సర్ కోకో కోలా బాటిళ్లలో మిథైల్ ఇమిడాజోల్ రసాయనమే ప్రమాదకరం. అమోనియా, కార్మెల్ రసాయనాలు క్యాన్సర్ కారకాలని మోతాదుకు మించి ఈ రసాయనాలు వాటిలో కలిసి ఉన్నాయని అమెరికాలోని పలు సంస్థలు నివేదిక ఇచ్చినా కోకో కోలా అమ్మకాలు దాని కెమికల్ మిక్సింగ్ మారలేదు. దీంతో జపాన్ ఇప్పుడు నల్లటి రంగులో కోకో కోలా కార్మెల్ మిక్సర్ ఫార్ములాను నిషేధించింది. నల్లటి రంగులో కోకో కోలా అమ్మకాలకు బదులు నీళ్లలాగా పారదర్శకంగా ఉండే కోకో కోలా అమ్మకాలకు సిద్ధమైంది. దీనిలో నిమ్మకాయ రసం, ఇతర సురక్షిత రసాయనాలు కలిపి అమ్ముతున్నారు. 138 సంవత్సరాలు కోకో కోలా చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమం. ఇంతకీ జపాన్లో కోకో కోలా రంగు మార్పు వెనుక మరో కారణం కూడా ఉంది. లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు డిమాండ్ మేరకే ప్రధానంగా కంపెనీ ఈ చర్య తీసుకుంది. డ్రింక్ నల్లటి రంగులో ఉండడంతో ఏమి తాగుతున్నారో తెలియడం లేదని, అందుకే ఇలా కోకో కోలా కూల్ డ్రింక్స్ రంగు మార్పిడికి డిమాండ్ ఊపందుకుందని చెప్తారు. పెట్టేస్తారు మళ్ళీ ఆడ నుండి ఆడ పెట్టేస్తారు.